మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతయు మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మల్ని నడిపించిన మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా అమూల్యమైన మీ మాటలు మేము ఆలోచించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనములు తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు వివరిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రతికే భాగ్యమును అనుగ్రహించండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదర్శప్రాయులైన అనాగరికులు అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యాన్ని మీరు మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనాగరికులు అనే మాటకు అర్థం నాగరికత తెలియని వారు. నాగరికత తెలియని మనుషులు ఒక గొప్ప సేవకుడైన అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతో సహాయాన్ని అందించారు, అతనికి ఎంతో తోడ్పాటును అందించారు. ఆ విషయాలే ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోబోతున్నాం. అనాగరికులైనటువంటి వారి యొద్దకు అపోస్తుడైన పౌలు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని మనం లేఖనాలను పరిశీలన చేయగలిగితే, క్రీస్తు శకము 60-61 మధ్యకాలంలో పౌలు గారు మూడవ సువార్త ప్రయాణాన్ని ముగించుకొని ఆయన యెరూషలేముకు రావడం జరిగింది. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి యూదులు ఇశ్రాయిలీలు పెద్ద అల్లరిని సృష్టించడం జరిగింది. ఎందుకు వారంతా అల్లరి చేస్తున్నారో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూడగలిగితే, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 27-28 వచనాలను మనము చూద్దాం. ప్రియులారా, నేను చదువుతాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూచి సమూహం అంతటినీ కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ఆ యూదులు ఇశ్రాయేలీయులైన వారు పెద్ద అల్లరి చేశారు. ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతనిని చూసి, పౌలు గారిని చూసి, అక్కడ ఉన్న సమూహం అంతటినీ కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకున్నారట. పౌలును బలవంతముగా పట్టుకొని ఇశ్రాయేలీయులైన వారందరినీ కూడా పిలుస్తున్నారు కేకలు వేసి, ఇశ్రాయేలీయులారా మీరందరూ కూడా రండి, మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఈ మనుషుడు, పౌలు అనే ఈ మనుషుడు
ప్రజలకు ధర్మశాస్త్రమునకును మనము పరిశుద్ధంగా పవిత్రంగా చూసుకునే ఈ దేవాలయానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు. కనుక ఇతనిని చంపివేద్దాము రండి అని కేకలు వేస్తున్నారండి. పరిశుద్ధమైన దేవాలయములోనికి అన్యజనులైన వారిని తీసుకుని వచ్చి దేవాలయాన్నే అపవిత్రపరుస్తున్నాడు. కనుక ఈ మనుషుడు బ్రతకటానికి వీలు లేదు. మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు. ప్రజలందరినీ మరొక మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి మనుషుడు బ్రతకటానికి వీలు లేదు. మనకు దొరికిపోయాడు కనుక మనమందరం కలిసి ఇతన్ని హతమారుద్దామని కేకలు వేస్తున్నారండి. ఆ సమయంలో దేవాలయంలో పౌలును పట్టుకున్నప్పుడు పెద్ద అల్లరి జరుగుతుంది ఆ పట్టణంలో, యెరూషలేములో. ఈ అల్లరి పై అధికారులకు తెలిసింది, ఇక్కడ జరుగుతున్న అల్లరి. పై అధికారులు వచ్చి ఏంటి ఆ మనుషులను పట్టుకున్నారు, వారు ఎవరు, వారు ఏం చేశారు అని అడుగుతున్నప్పుడు కొందరు ఒక విధంగా మరికొందరు మరో విధంగా ఆ పై అధికారులకు సమాధానం చెప్పడాన్ని బట్టి వారు ఆ పౌలును వీరందరూ చంపేటట్లుగా ఉన్నారు, ఈ యూదులైన వారు పౌలును చంపే విధంగా ఉన్నారని ఆ పౌలును తీసుకొని ఆ పై అధికారులు ఫేస్తు అగ్రిప్పల సమక్షంలోనికి తీసుకువెళ్ళారు. వారి ముందు నిలవబెట్టారు పౌలును. ఆ సమయంలో పౌలు ఫేస్తు అగ్రిప్పల ముందు నిలవవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న యూదులకు, ఆ యొక్క అగ్రిప్ప రాజుకు, ఫేస్తు గారికి తన యొక్క విషయాన్నంతటినీ తెలియపరిచాడు. తానెవరో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఏ విధంగా దేవునిలోనికి వచ్చాడో, యేసుక్రీస్తు అతనిని ఏ విధంగా పట్టుకున్నాడో, ఆయన అప్పగించిన సువార్తను ఏ విధంగా ప్రకటిస్తున్నాడో, ఇవన్నీ కూడా ఆ యొక్క రాజు సముఖంలో తెలియపరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఇతను మంచివాడు కాదు, ప్రజలకు వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, అలాగే ఈ దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కనుక ఇతనిని బ్రతకనివ్వకూడదు అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా పౌలు అగ్రిప్ప గారు సమక్షంలో ఉన్నప్పుడు, అగ్రిప్పరాజు యొక్క సముఖంలో ఉన్నప్పుడు పౌలు ఎంత మంచి ఆలోచన చేస్తున్నాడంటే, ఈ కొద్దిసేపట్లో అగ్రిప్పరాజుకు కూడా వాక్యం చెప్పి అతనిని మార్చాలి అనుకుంటున్నాడు. మనం పెద్దల సముఖంలోనికి తీసుకుపోబడినప్పుడు మనమైతే నేను ఏ తప్పు చేయలేదని చెప్పుకొని అక్కడ నుండి బయటపడే ప్రయత్నం చేస్తాం మనం. కానీ పౌలు అగ్రిప్పరాజు సమక్షంలో ఉన్నప్పుడు రాజును కూడా దేవుని మాటలు చెప్పి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆ సమయంలో మనం అపొస్తల కార్యాలు 26వ అధ్యాయంలో చూస్తాం, 27వ వచనంలో అగ్రిప్పరాజా మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా అని అడుగుతున్నాడండి. అపొస్తల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నేను ఎరుగుదునని సమాధానం చెప్తున్నాడు. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్తున్నాడు. చూసారా, పౌలు ఎక్కడుంటే అక్కడ సువార్తను ప్రకటించాలని, కొందరిని మార్చాలని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని అతని ప్రయత్నం అండి. భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా అక్కడున్న యూదులు, ఇశ్రాయేలీలు అతన్ని చంపుతారని తెలిసినా కానీ ఆ కొద్ది సమయంలో రాజును కూడా వాక్యం చెప్పి మార్చాలని అనుకుంటున్నాడంటే ఎంత సమర్పణ కలిగిన వాడు, ఎంత గొప్ప సేవకుడు పౌలు. ఆ సమయంలో అగ్రిప్పరాజు తెలుసుకున్నాడు పౌలు చాలా మంచివాడు. అయితే ఈ యూదులు, ఇశ్రాయేలీలు అసూయతో అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని గమనించాడు. అది పౌలు కూడా తెలుసుకొని పౌలు అగ్రిప్పరాజు ముందు ఒక మాట తెలియపరిచాడు. అయ్యా, ఇక్కడ కాదు నా సమస్యను నేను కైసరు ఎదుట చెప్పుకుంటాను, నన్ను కైసరు యొద్దకు, చక్రవర్తి యొద్దకు పంపించండి అని వేడుకున్నాడు. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న అల్లరిని చూసి, ఆ కేకలను చూసి, పౌలును కాపాడాలన్న ఆలోచనతో ఫేస్తు అగ్రిప్పలు కూడా ఆలోచించి ఇతనిని
కైసరు ముందుకు పంపిస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఇతనిని కైసరు ముందు ఆ కైసరు ముందుకు పంపాలి అని, ఇతని సమస్య చక్రవర్తి ముందు చెప్పుకునేటట్టుగా పంపించాలని వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎక్కడుంటే వీరంతా చంపే విధంగా ఉన్నారు, అతన్ని కాపాడదామని కైసరు ముందు నిలబెట్టడానికి వాళ్ళు తీర్మానం చేశారు. అక్కడ నుండి అగ్రిప్ప ఫేస్తులు పౌలును, పౌలుతో కూడా లూకా గారు కూడా ఉన్నాడు, ఇక వారితో పాటు ఇంకొంతమంది ఆ నేరం చేసిన వారిని ఖైదీలను వారికి తోడు చేసి, అలాగే కొంతమందిని సైనికులనిచ్చి అగ్రిప్పరాజు ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి కైసరు చక్రవర్తి వద్దకు పంపించడానికి సిద్ధపడ్డాడు. పౌలు, పౌలుతో ఉన్నవారు, అలాగే కొంతమంది ఆ నేరస్తులు ఖైదీలైన వారు, వారితో పాటు సైనికులు, వీరంతా మొత్తం 276 మంది వాడ ఎక్కడం జరిగింది. వీరు రోములో ఉన్నటువంటి, రోము నగరంలో ఉన్న చక్రవర్తి ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమా సామ్రాజ్యానికి రోమ్ నగరం రాజధానిగా ఉంది. ఈ రోమా పట్టణం ఇటలీ దేశంలో ఉంది. ఇప్పుడు యెరూషలేము నుండి ఇటలీ దేశంలో ఉన్న రోమ్ నగరానికి పౌలు పంపబడుతున్నాడు ఓడలో. ఇక ఓడలో ప్రయాణం చేసేటప్పుడు పౌలుకు ఎన్ని ఇబ్బందులు కలిగాయో మనం ఈ అపొస్తల కార్యాల గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, ఆ ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్న సమయంలో, కొంత దూరం, కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత పెద్ద పెనుగాలి వారు వెళుతున్న ఓడకు ఎదురైంది. దక్షిణపు గాలి విపరీతంగా రావడం వలన ఓడను కూడా నడిపించటం చాలా కష్టతరమైందని చెప్తున్నాడు. ఒకసారి అపొస్తలుల కార్యములు 27:13 నుండి మనము చూడగలిగితే, 13 నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిణి ఓడను నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి మేము కొట్టుకొని పోతే, మీరు చూశారండి, సముద్రంలో అపాయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు, ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళారు. సముద్రంలో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. పెనుగాలికి ఓడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఆ ఓడను నడిపించలేని పరిస్థితి. ఆ ఓడలో, ఆ గాలికి, ఆ సముద్రంలో కొట్టుకొని పోతూ ఉన్నారట ప్రియమైన దేవుని వారలారా. ఇక అలా ఒక చిన్న ద్వీపాన్ని చూశారు, కౌదా అనే ద్వీపం. ఆ ద్వీపము చాటుకుండా దానిని నడిపిస్తూ ఇంకా ముందుకు వెళ్ళారు. కొన్ని దినముల తర్వాత రెండు ప్రవాహములు కలిసే చోటుకు ఓడ చేరుకుంది. అక్కడకు వచ్చిన తర్వాత ఓడ బ్రద్దలైపోవడం జరిగింది సముద్రంలో. అపొస్తల కార్యములు 27:41 రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు, అంటే రెండు సముద్రములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని కదలక, ఓడ కదలకుండా పోయిందట. అమరము ఆ దెబ్బకు బ్రద్దలైపోసాగెను. అమరము ఆ దెబ్బకు బ్రద్దలైపోసాగెను. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోయారండి. ఓడ పగిలిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. సముద్రంలో ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో శతాధిపతి పౌలును రక్షించాలని ఏం చెప్తున్నాడో 43 చూద్దాం. శతాధిపతి పౌలును రక్షింపవలనని ఉద్దేశించి వారి ఆలోచన, అక్కడ ఉన్నటువంటి సైనికుల యొక్క ఆలోచన కొనసాగనీయక ఆ శతాధిపతి ఏమని
ఆ ఓడలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడంటే మొదట ఈదగలిగిన వారు సముద్రములో దుమికి మీరు దరికి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఇక ఈదలేని వారు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించను. ఎలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. మొత్తానికైతే వాడ బ్రద్దలైపోయింది. ఆ ఈదగలిగిన వారు కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. తర్వాత కొంతమంది ఆ వాడ యొక్క పలకలు పట్టుకొని ఆ వాడ యొక్క చెక్కలు విడిపోయిన భాగాలను ఆ వాడ పగిలిపోయినప్పుడు విడిపోయిన భాగాలను పట్టుకొని మరికొంతమంది ఆ సముద్రపు నీటిలో అలా కొట్టుకొని ఒక దరికి చేరడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని దినాలు వారు సముద్రంలో గడిపారు. ఆ వాడ బ్రద్దలైపోయిన తర్వాత పౌలు గారు కొరింతి పత్రికలో మనకు తెలియజేస్తుంటారు, సముద్రంలో సముద్రంలో ప్రమాదంలో నేనున్నాను, ఓడ పగిలి ఎన్నో శ్రమలు నేను అనుభవించానని చెబుతుంటే మనకు అర్థం కాదు. కానీ ఈ పరిస్థితులన్నీ కూడా అపోస్తుల కార్యాల్లో చదువుతున్నప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు తన కష్టాలను, సముద్రంలో ఆయన పడినటువంటి బాధలు, ఆ శ్రమలను తెలియపరుస్తున్నాడు. ఒకసారి చూద్దామన్నమాట. 2వ కొరింతీ 11:23లో వారే క్రీస్తు పరిచారకుల, వెర్రివాణి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా నేను ప్రయాసపడ్డాను, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తముతో కొట్టబడ్డాను, 1 సారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు అటండి, 1 సారి కాదు, 3 సార్లు సముద్ర ప్రయాణంలో, 3 సార్లు సముద్ర ప్రయాణంలో ఓడ పగిలి శ్రమపడ్డాను అంటున్నాడండి. ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో ఒక పర్యాయం గడపవలసి వచ్చింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను. ఏమండి, సముద్రము మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఎన్ని ఆపదలండి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఆ సముద్ర ప్రయాణంలో ఆయన పొందుకోవలసి వచ్చింది. వాడ పగిలిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే నిజంగా దేవుని సేవ మనం జరిగిస్తామా? ఆ దేవుని సేవలో ముందుకు వెళ్ళగలుగుతామా? ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఎటువంటి చిన్న కష్టం కూడా కలగకూడదు దేవుని నమ్మిన తర్వాత, చిన్న బాధ రాకూడదు, చిన్న అనారోగ్యం సంభవించకూడదు, చిన్న ఆపద రాకూడదు. వస్తే ఈ అసలు దేవుడున్నాడా, ఎందుకు నాకు ఇది సంభవిస్తుంది, నేను దేవునికి ఎంతో ఇచ్చాను, ఎన్నో చేశాను, నేను మందిరానికి వెళుతున్నాను, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్న నాకు ఎందుకు ఇలాంటివి సంభవిస్తున్నాయని మరి కృంగిపోయే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానిది. కానీ పౌలు ఎంత గొప్ప సేవకుడండి. సముద్రంలో ఎన్నో ఆపదలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. ఇక ఇక్కడ ఈ ప్రయాణంలో, రోముకు వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఓడ పగిలిపోయిందండి. ఆ ఓడ పలకలు పట్టుకొని కొందరు, ఓడ చెక్కలు పట్టుకొని ఇంకొందరు మొత్తానికైతే దరి చేరారు. ఆ సముద్ర ప్రమాదము నుండి తప్పించుకున్నారు. దరి చేరారంటే ఎక్కడికి వచ్చారు అని మనం ఆలోచిస్తే, ఆ సముద్రంలోనే ఆ సముద్రంలో చిన్న ద్వీపాన్ని చూశారండి. ఆ ద్వీపాన్ని వాళ్ళు చేరుకున్నారు. ఆ ద్వీపము పేరే మెలితే. ఒకసారి ఆ మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 28:1, మేము సముద్రంలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి తప్పించుకొనిన తరువాత
ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి అంటున్నాడండి. ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నాడంటే మేము తప్పించుకొనిన తర్వాత అని వ్రాయబడింది. ఎంతకీ మాటలు చెబుతున్నది ఎవరు, ఈ మాటలు వ్రాసింది ఎవరు అని మనం ఆలోచిస్తే లూకా గారండి. అపోస్తలుడైన పౌలు గారితో ఈ సముద్ర ప్రయాణంలో లూకా గారు కూడా ఉన్నాడు. లూకా గారని ఎలా మనం ఖచ్చితంగా చెప్పగలము అంటే అపోస్తుల కార్యాలు గ్రంథాన్ని రచించినది లూకా గారేనండి. ఆయన లూకా సువార్త వ్రాశాడు, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా అతనే వ్రాశాడు. లూకా ఒక వైద్యుడు, పౌలుతో కూడా ఆయన దేవుని సేవలో కొనసాగినవాడు, సువార్త ప్రయాణాలలో పౌలుతో ఉన్నవాడు, దేవుని సువార్తను ప్రకటించినవాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్న పౌలుకు సహాయ సహకారాలు అందించినవాడు. అతను అంటున్నాడు మేము తప్పించుకొనిన తర్వాత, ఆ 28వ అధ్యాయం మొదటి వచనంలో మనం అదే చూస్తున్నాం, మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము అంటే మేమందరం కొట్టుకొచ్చాము, ఆ పలకలను పట్టుకొని ఆ వాడ విడిభాగాలను పట్టుకొని కొట్టుకొచ్చాము, ఒక ద్వీపాన్ని చేరుకున్నాము, ఆ ద్వీపము పేరే మెలితే. మేము మెలితే అని తెలుసుకున్నాము. అక్కడ వ్రాయబడిన మాటలు 2వ వచనంలో అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు అంటున్నాడండి. చూసారా, అనాగరికులు మనకిక్కడ కనిపిస్తున్నారండి. పౌలుకు సహాయపడిన, పౌలుకు ఎంతో ఉపచారం చేసినటువంటి, సహాయపడినటువంటి అనాగరికులండి వీరు, మెలితే ద్వీపవాసులు. ఆ మెలితే ద్వీపానికి పౌలుతో ఉన్నవారందరూ కూడా వచ్చిన తరువాత వారు ఆపదలో ఉన్నటువంటి వీరికి చేసిన సహాయము ఇంత అంతా కాదని వ్రాయబడింది. అంటే ఎంతో సహాయం చేశారు ద్వీపవాసులు, అనాగరికులు కదండి. మరి అనాగరికులు ఇంత సహాయమా, నాగరికత తెలియని వారు ఇంత సహాయపడ్డారా, ఏ విధంగా సహాయపడ్డారో అక్కడ ఉంది. ఎలా వాళ్ళు మాకు సహాయపడ్డారంటే, అప్పుడు వర్షము కురియొచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పును రాజబెట్టి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకున్నారు. చూసారా, మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. ఓడలో ఉన్నవారు ఎంతమంది, 276 మంది ప్రాణాలతో బయటపడ్డారు, ఆ ద్వీపాన్ని చేరుకున్నారు. ఆ 276 మందికి అనాగరికులైన ఆ ద్వీపవాసులు ఎంత ఉపచారం చేశారండి, ఎంత సహాయం చేశారండి. వారు చేసిన సహాయము ఇంతంత కాదు అంటే అది వివరించలేనంత అన్నట్టుగా కనిపిస్తుంది. అనాగరికులు, నాగరికత తెలియని వారు ఎంత సహాయపడ్డారని, ఎంత మంచి మనసు వారిది. నాగరికత తెలిసిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఈ భూగ్రహము నుండి మరో గ్రహానికి కూడా వెళ్ళిపోయి అక్కడున్న పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నారు మనుషులు. నాగరికత డెవలప్ అయిపోయినటువంటి, నాగరికత అభివృద్ధి పొందిన ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? బైబిల్లో దేవుడు వ్రాయించాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని చెప్పాడు. 2 తిమోతి 3:1 మీరు చూడగలిగితే పౌలు గారు చెప్తున్నాడు అంత్య దినాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడండి. నాగరికత తెలిసిన దినాలలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు అంటున్నాడండి. అంత్య దినాలలో, నాగరికత తెలిసిన ఈ దినాలలో మనుషులు ఎలా ఉంటారట? స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే మేము, మా కుటుంబము, మా రక్త సంబంధులు, మా బంధువులు అంతా బాగుంటే చాలు, ఎవరేమైపోయినా మాకు అవసరం లేదు. చూసారా, ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని గూర్చి పట్టించుకోవడం లేదండి. కానీ ఇబ్బందిలో ఉన్నా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఈ యొక్క పౌలు గారిని, పౌలుతో కూడా ఉన్నవారిని చూసి ఈ అనాగరికులు ఎంత సహాయం చేశారండి. వారు అనాగరికులే, కానీ ఈరోజు మనకు వారు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆదర్శప్రాయులుగా ఉన్న అనాగరికులు వీళ్ళు. ఆపదలో ఉన్నవారిని చేర్చుకున్నారట, నిప్పు రాజబెట్టారట. బాగా చలిగా ఉంది వాతావరణం, వర్షం పడుతుంది,
అయ్యో వీళ్ళు ఇలా ఉంటే బ్రతకలేరని తెలుసుకొని వారి కోసం నిప్పు రాజబెట్టారు, వారిని చేర్చుకున్నారట. అంతమందిని, ఆపదలో ఉన్న వారిని చేర్చుకున్నారంటే ఎంత మంచి మనస్తత్వం అండి వాళ్ళది. ఆ సమయంలో ఏం జరిగిందో కూడా ఆ 28వ అధ్యాయం కింది భాగంలో 3వ వచనం నుంచి వ్రాయబడింది ప్రియులారా. ఆ సమయంలో పౌలు గారు ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో తిరిగి మోపెడు పొలలేరాడట. ఎందుకంటే బాగా చలిగా ఉంది, వణిగిపోతా ఉన్నారు, భయంకరమైన పరిస్థితి. మోపెడు పొలలేరి తీసుకొచ్చి ఆ మంటలో వేశాడట. ఆ తెచ్చే మోపులో నుండి ఒక పాము వచ్చిందండి. ఆ పామును కూడా ఆ కట్టెలతో కలిపి ఆ మంటల్లో వేశాడు పౌలు. ఆ కాకకు ఆ పాము బయటికి వచ్చి పౌలు చేతిని పట్టింది. ఇదంతా అనాగరికులైన ఆ ద్వీపవాసులు చూస్తున్నారు. ఆ పాము అలా చేతికి పట్టగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇతనేదో భయంకరమైన మనిషి, ఇతను ఒక నరహంతకుడై ఉంటాడు, ఇతను భయంకరమైన నేరాలు చేసినవాడు, అందుకే సముద్రములో నుండి తన తెలివితేటలతో తప్పించుకున్నా న్యాయదేవత దేవుడు అతనికి శిక్ష విధించాడు. తనకున్న జ్ఞానంతో, తనకున్న తెలివితో సముద్రంలో ప్రమాదములో నుండి అయితే తప్పించుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఇతన్ని విడిచిపెట్టలేదు. అందుకే పాము అతన్ని కరిసివేసింది. ఇక అతను ఒళ్ళు శరీరం అంతా వాచిపోయి చనిపోతాడో, లేక అకస్మాత్తుగా పడి చనిపోతాడో చూద్దామని అలా చూస్తున్నారండి. ఆ సమయంలో పౌలు తన చేతికి పట్టిన ఆ పామును ఆ మంటలో అలా విదిలించి వేశాడు. అతనికి ఏ ప్రమాదం కూడా జరగలేదు. కొద్దిసేపటికి ఆ నాగరికులైన ఆ ద్వీపవాసులు ఏమనుకుంటున్నారంటే, ఇతనికి ఏ ప్రమాదము కూడా సంభవించలేదంటే, ఇతను ఏ నేరము చేయలేదు, కానీ ఇతను ఒక దేవత అని చెప్పుకుంటున్నారండి. అనాగరికులైన వీరు నిజంగా ఎంత మంచి మనసు. తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడని వారు, తప్పు చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడని తెలుసుకున్నారు. తప్పు చేయని వారికి దేవుడు సహాయం చేస్తాడనే జ్ఞానం వారికి ఉంది. అంతేకాదు ఆ పౌలును చూసి అంటున్నారు, ఇతను ఏ నేరం చేయలేదు, పాము కరిసినప్పటికీ ఇతను బ్రతికి ఉన్నాడు అంటే, ఇతనికి ఏ ప్రమాదము సంభవించలేదు అంటే, ఇతను చావలేదంటే, ఇతను ఒక దేవత అని మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి మనసు కలిగిన వారు. ఇక మనం ఆ 2వ వచనంలో చూసినప్పుడు అపొస్తల కార్యాలు 28:2లో అనాగరికులైన ఆ ద్వీపవాసులు మాకు చేసిన సహాయము ఉపచారము ఎంతంత కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. ఆ ఆపదలో ఉన్న మమ్ములను వారు చేర్చుకున్నారు, మాకు సహాయం చేశారు అని చెప్తున్నారు. ఏమండి, ఆ ప్రమాదంలో ఉన్నటువంటి పౌలును, పౌలుతో కూడా ఉన్నవారిని 276 మంది మనుషులనండి వాళ్ళు చేర్చుకొని సహాయం చేశారు. ఎంత గొప్ప మనసు! అంతమంది నిజంగా మరి ఎక్కడికైనా వెళితే ఎవరైనా స్వీకరిస్తారా? అంతమందిని చేర్చుకోగలుగుతారా? అనాగరికులకు ఎంత మంచి మనసు అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మరి దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రమాదంలో ఉన్న వారికి సహాయపడగలుగుతున్నారా? ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోగలుగుతున్నారా? ఈరోజు నిజంగా అనాగరికులైన ఆ ద్వీపవాసులు మనకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. మాటలు చెప్పడం కాదండి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం మనం నేర్చుకోవాలి. మనం బైబిల్లో సమరయుడు గురించి చూస్తాం. అతన్ని మనం మంచి సమరయుడు అంటున్నాం. మీరు లూకాసు వార్త 10:30 నుంచి చూస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అక్కడ ఉంటాయండి. ఏమండి, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒకడు దిగి వెళుతున్నాడట. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్న సమయంలో ఆ మార్గం మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు అతన్ని పట్టుకున్నారు, కొట్టారు, తన దగ్గర ఉన్నది దోచుకున్నారు, కొరప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కొరప్రాణంతో కొట్టుమెట్టాడుతున్న ఆ వ్యక్తికి మరొకరి సహాయం అవసరం. అలాంటి పరిస్థితుల్లో, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో అతను పడి ఉన్నప్పుడు ఆ మార్గం గుండా ఒక యాజకుడు వెళుతున్నాడట. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూశాడు, కానీ యాజకుడు మాత్రం పట్టించుకోకుండా, ఎందుకు వచ్చిన గొడవ, అతన్ని పట్టుకున్న దగ్గర నుంచి అతనికి కొంత ఖర్చు పెట్టాలి,
మళ్ళీ ఎందుకు ఇదంతా ఇబ్బంది అని చెప్పి అతను ప్రక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత మరికొద్ది సమయానికి ఒక లేవీయుడు ఆ మార్గం గుండా రావడం జరిగింది. ఆ లేవీయుడు కూడా ప్రమాదంలో ఉన్న ఆ వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఒక సమరయుడు వస్తున్నాడండి. యూదులు సమరయులను చాలా తక్కువగా ఏమండి చూస్తారు, వారితో సహవాసం కూడా చేయరు యూదులు. కానీ మంచి మనసు అండి సమరయుడిది. అతను ఆ ఇబ్బందిలో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ఆ మనిషిని చూసి తన వాహనం మీద నుండి దిగి అతని దగ్గరకు వెళ్ళి లేవనెత్తి ద్రాక్షారసమును నూనెయు పోసి అతని గాయములు కట్టి అతనిని లేవనెత్తి వాహనం మీద ఎక్కించుకొని పోటకోళ్ళవాని ఇంటికి వెళ్ళి అతనితో చెప్తున్నాడు, ఇతనిని నీవు పరామర్శించుము, ఇతనికి సహాయము చేయము, వైద్యం చేయి, మరలా నేను వస్తాను, ఇదిగో ఈ రెండు దేనారాలు తీసుకో, మరలా ఏదైనా ఖర్చు అయితే నేను వచ్చినప్పుడు తిరిగి ఇస్తాను అంటున్నాడు. ఆపదలో ఉన్నవాడికి ప్రమాదంలో ఉన్నవాడికి సహాయపడ్డాడు. అందుకే మనం అతన్ని మంచి సమరయుడు అంటున్నాం. మరి ఈ ద్వీపవాసుల సంగతి ఏంటి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని వీళ్ళు చేర్చుకొని హక్కును చేర్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చగలిగారు. వారు చేసిన ఉపచారము అంతా ఇంత కాదని వ్రాయబడింది ప్రియులారా. వారు మాత్రమే కాదు, ఆ ద్వీపంలో మరొక ముఖ్యుడు ఉన్నాడండి. అతని పేరు పొప్లి. అతను కూడా ఏం చేశాడో చూడండి, అనాగరికుడే. అదే అధ్యాయము అపోస్తుల కార్యాలు 28:7 పొప్లి అను ఒకడు ఆ మెలితే ద్వీపంలో ముఖ్యుడుగా ఉన్నాడట. అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు కూడా చేర్చుకున్నాడటండి. అతడు కూడా మమ్మను చేర్చుకొని 3 మాతో స్నేహభావముతో ఉండి మాకు ఆతిథ్యం ఇచ్చాడని పౌలు గారు చెప్తున్నాడు. ఎంత మంచి మనసు అండి ఈ అనాగరికులకు, ఎంత మంచి మనసు అండి ఈ అనాగరికులకు. నిజంగా ఆ ద్వీపంలో ఉన్న ఒక ముఖ్యుడు, ఆ ద్వీపానికి పెద్దగా ఉన్న వ్యక్తి పొప్లి, నిజంగా ఆ ద్వీపంలోనే అతడు ముఖ్యుడంటే అలాంటి వాడిని బట్టి ఆ ద్వీపవాసులు కూడా మంచి మనసు కలిగి ఉన్నారండి. పొప్లి కూడా అతనిని పౌలు గారిని అలాగే పౌలుతో కూడా ఉన్నవారిని తన ఇంట చేర్చుకున్నాడటండి. దేవుని పిల్లలను చేర్చుకోవటం ఎంత గొప్ప భాగ్యం. దేవుని పిల్లలను చేర్చుకొని వాళ్ళకు ఆతిథ్యం ఇస్తే, దేవుని పిల్లలను చేర్చుకొని వారికి సహాయపడితే ఎంత దేవుని ఆశీర్వాదం దక్కుతుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఎంతగా దీవించబడతారో బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక మంచి మాట చెప్పారు. మత్తయి సువార్త 10:41 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 10:41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త యొక్క ఫలము పొందుకుంటాడట. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా నేను మీతో చెబుతున్నాను అన్నాడు. చూసారా, ప్రవక్త అని గుర్తించి ఎవరైనా ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలము వారికి దొరుకుతుందట. అలాగే నీతిమంతుడని ఎవరైనా నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము పొందుతారట. అలాగే శిష్యుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఈ చిన్నవారిలో ఎవరైనా చేర్చుకొని ఒకరిని చేర్చుకొని వారికి గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిస్తే వారు కూడా ప్రతిఫలము పోగొట్టుకోరు అని రాయబడింది. గిన్నెడు చన్నీళ్ళకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడట పరలోకంలో. మరి ఈ అనాగరికులు చేసిన సహాయము ఎంత గొప్పది ప్రియులారా. దానికి దేవుడు ఎంత ప్రతిఫలం ఇస్తాడు. దేవుని పిల్లలను చేర్చుకుంటే నిజంగానండి దేవుడు ఎంతగానో దీవిస్తాడు ఆ కుటుంబాలను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ఫలం ఉంటుందట. ఎలీషా గారు భూమి మీద సేవ చేస్తున్న కాలంలో మా ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్న ఈ వ్యక్తి భయభక్తులు కలిగిన వాడు, ఎలాంటి వాడిని మా ఇంట్లో చేర్చుకొని సహాయ సహకారాలు అందిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అనుకున్నది శూనేమియురాలు.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఘనురాలైన షూనేమీయురాలు. ఆమె ఘనురాలని ఎందుకు చెప్పబడిందో తెలుసా? ఘనురాలని ఎందుకు దేవుని చేత పిలువబడిందో తెలుసా? ఆమె ఒక గొప్ప ఘనకార్యం చేసింది. ప్రవక్తను తన ఇంట చేర్చుకుంది. వచ్చినప్పుడల్లా తనకు భోజనం పెడుతుంది. కొంతకాలం తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన దగ్గరకు వచ్చుచూ పోచున్న ఈ దైవజనుడు చాలా మంచి మనసున్నవాడు కనుక మన ఇంటి గోడ మీద అతనికి ఒక గది కట్టించి, అతనికి ఒక గదిలో మంచాన్ని, దీపస్తంభాన్ని, ఒక బల్లను, ఒక పీటను మనం ఏర్పాటు చేద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అక్కడ సేద తీర్చుకుంటాడు. ఈ ప్రాంతంలో దేవుని సేవ గొప్పగా జరిగిస్తాడని తన భర్తకు తెలియజేసింది. భర్త కూడా అదేవిధంగా గది కట్టించాడు. నిజంగా ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలం ఉంటుందట. నీతిమంతుడిని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుకుంటాం. దేవుని పిల్లలను చేర్చుకుంటే నిజంగా దేవుడు దీవిస్తాడండి. యేసుక్రీస్తు వారు రేపు రెండవ రాకడలో రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు కుడివైపున కొందరు, ఎడమవైపున కొందరు ఆయన ముందు నిలబడతారట. దేవదూతలు మరి ఉన్న మనుషులను రెండు భాగాలుగా చేస్తారట. ఆయన కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలిగుంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికగొన్నాను, మీరు నాకు దాహమునికి ఇచ్చారు. నేను పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. నేను రోగినై ఉన్నాను, నన్ను మీరు చూడవచ్చారు. చెరసాలలో ఉన్నాను, నన్ను పరామర్శించారు. అప్పుడు నీతిమంతులు అంటారట కుడివైపున ఉన్నవారు, ప్రభువా, నీకు ఎప్పుడు మేము భోజనం పెట్టాము? నీకు ఎప్పుడు మేము దాహమునికి ఇచ్చాము? నీకు ఎప్పుడు మేము బట్టలు ఇచ్చాము? మా ఇంట ఎప్పుడు మేము చేర్చుకున్నామని ఆ నీతిమంతులు అంటున్నప్పుడు ప్రభు అంటాడట, ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ నా సహోదరులలో ఒకరిని మీరు చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నట్టే. దేవుని పిల్లలను మనం చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టేనండి మన ఇంట్లో. నిజంగా యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్న కాలంలో ఆయన బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక కుటుంబం ఉందండి, మరియా మార్తల యొక్క కుటుంబం. వారు యేసుక్రీస్తును చేర్చుకునేవాళ్ళు. ఒక యేసుక్రీస్తును మాత్రమే కాదు, యేసుక్రీస్తు వెంట అపోస్తలు ఉండేవాళ్ళండి, వాళ్ళను కూడా చేర్చుకునేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తుకు సహాయ సహకారాలు అందించిన వారు ఉన్నారు భూమి మీద ఆయన ఉండగా. పౌలుకు సహాయ సహకారాలు అందించిన వారు బైబిల్లో మనకు కనిపిస్తారు. పౌలు గారు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. దేవుని సేవ ఉన్నతంగా దైవజనులు జరిగించాలంటే సహాయ సహకారాలు అందించేవాళ్ళు కావాలి, తమ ఇంట సేవకులను చేర్చుకునేవాళ్ళు కావాలి. నిజంగా అనాగరికులైనా కానీ ఎంత మరి దేవుని యందు భయము కలిగిన వారండి వీళ్ళు. దేవుని సేవకులకు ఎంత సహాయం చేశారు. ఇక్కడ పొప్లి విషయంలో మనం చూసినప్పుడు అతను కూడా వారిని చేర్చుకున్నాడట. దేవుని పిల్లలను చేర్చుకుంటే ఎంతో దీవెన ఉంది. దేవుడు ఎంతో సహాయం చేస్తాడు చేర్చుకున్న వారి కుటుంబాలకు. ఇక ఆ పొప్లి చేసిన మరొక గొప్ప పని ఏమిటంటే, అక్కడ మనం 28వ అధ్యాయము అపొస్తల కార్యాలు 7వ వచనంలో చూసినప్పుడు ఆ ద్వీపవాసుడైనటువంటి పొప్లి వారిని చేర్చుకుని వారితో స్నేహభావంతో ఉన్నాడట. తమ ఇంట వారిని చేర్చుకొని వారితో స్నేహం చేశాడటండి. ఎవరైనా ఆపదలో ఉన్నవారితో స్నేహం చేస్తారా? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళతో ఎవరైనా స్నేహం చేస్తారా? బైబిల్ గ్రంథం చెబుతుంది, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మనుషులు ఎవరితో స్నేహం చేస్తారో. బైబిల్ గ్రంథంలో చూస్తే ధనము గలవారికి స్నేహితులు అధికంగా ఉంటారట. ధనము కలిగిన వారికి స్నేహితులు అధికంగా ఎందుకు ఉంటారో తెలుసా? ధనం గలవాడితో స్నేహం చేస్తే వాడు మా అవసరాలు తీరుస్తాడు, మా ఇబ్బందుల్లో మాకు సహాయం చేస్తాడని మనుషులు భావిస్తారండి. స్వార్థప్రియులు కదండి మనుషులు, స్వార్థప్రియులని బైబిల్లో మనం చూసాం కదా ప్రియులారా. ఆలోచించండి, నిజంగా మనుషులు స్నేహం చేయాలి అంటే మనకెవరైనా సహాయపడతారనుకుంటే వారితో స్నేహం చేయాలని చూస్తున్నాం. కానీ అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు ఎంత మంచి మనసున్నవాళ్ళు, ఆ పొప్లి ఎంత మంచి మనసున్నవాడు, స్నేహభావముతో వారిని తన ఇంట చేర్చుకున్నాడట, స్నేహం చేశాడట.
ఆ వారి దగ్గర ఉన్న కొద్ది సమయంలో వారితో స్నేహంతో మసులుకున్నాడు ప్రియులారా. యోబు గారికి స్నేహితులు మనకు బైబిల్లో కనిపిస్తారు. యోబు గారికి ఆ స్నేహితులు ఎందుకున్నారు? అసలు యోబు గారితో ఎందుకు స్నేహం చేశారంటే, యోబు గారు గొప్ప ధనవంతుడు ఆ ప్రాంతంలో. ఆయనకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు, బహుమంది పనివారు, గొప్ప ఆస్తిపరుడు. ఆస్తులున్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు స్నేహితులు అతనితోనే కలిసి తిరిగారండి. కానీ ఒకరోజు అపవాది యొక్క శోధనలో, దేవుని పరీక్షలో యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తులు కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఇక ఆయనను పట్టించుకోవడం లేదట. అతని మాటల్లోనే మనం చూస్తే యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వచనంలో ఆ మాటలు రాయబడ్డాయండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వచనం, నా బంధువులు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారు నా యొద్దకు రావడం లేదంటున్నాడండి. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. ప్రాణ స్నేహితులు ఏమయ్యారట? అతన్ని మరచిపోయారటండి. మరి ధనం ఉన్నప్పుడు మరవకుండా వచ్చిన వాళ్ళు ధనము పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత ఎందుకు మరచిపోయారు? ఇప్పుడు యోబు దగ్గరకు వెళితే యోబుకు మనమే సహాయపడాలి, మనమే చేయూతలు అందించాలి. కాబట్టి ఇక అతని యొద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. చూసారా మనుషులు ఎంత స్వార్థప్రియులుగా ఉంటారు? ఏమండి, నిజంగా ఆ ద్వీపవాసులు, మెలితే ద్వీపవాసులు అనాగరికులైన ఎంత మంచి మనసు అండి వారిది. క్రీస్తు లాంటి గొప్ప మనసు అండి వారిది. నిజంగా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారితో స్నేహం చేశారంటే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా విద్యలేని పామరులైన ఆ చేపలు పట్టే జాలరులతో ఆయన స్నేహం చేశాడండి. వాళ్ళు పెద్ద ఉన్నవాళ్ళేం కాదు, వాళ్ళ దగ్గర ఏదైనా సహాయం పొందడానికి వారితో స్నేహం చేయలేదు యేసుక్రీస్తు వారు. వారికే ప్రభువు సహాయం చేశారు. నిజంగా ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తులతో అన్న మాట బైబిల్లో మనం చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వచనంలో ఒక మంచి మాట ప్రభువు చెప్తున్నారండి. ఏమండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, కనుక ఇక నేను మిమ్ములను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుతున్నాను అంటున్నాడండి. స్నేహితులు అని పిలుస్తున్నాడట. నిజంగా విద్య లేని పామరులైన చేపలు పట్టే జాలరులతో యేసుక్రీస్తు వారు స్నేహం చేశారు. ఆయన మనసు ఎంత గొప్పది. అందుకే పౌలు గారు అంటాడు ఆ ఫిలిప్పీ పత్రికలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మంచి మనసు కదండి ఆయనది, మంచి మనసు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనాగరికులను బట్టి మనం ఎన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. వాళ్ళు ఆపదలో ఉన్నవారిని తమతో చేర్చుకొని సహాయం చేశారు. అంతేకాదు పొప్లి కూడా చేర్చుకొని స్నేహంతో వారితో కలిసి ఉన్నాడండి, వారితో స్నేహం చేస్తున్నాడట. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నవారితో, ఇబ్బందుల్లో ఉన్నవారితో మనం స్నేహం చేయగలుగుతాం? అంత గొప్ప మనసు మనకుందా? అలాంటి మనసు మనకుండాలని ఈ అనాగరికులు మనకు పాఠం నేర్పిస్తున్నారు. ఇంకా పుప్లి ఏం చేశాడనుంది, వారికి ఆతిథ్యం చేశాడట. ఆ 28వ అధ్యాయం 7వచనంలో ఆ యొక్క పుప్లి వారిని తమ ఇంట చేర్చుకొని స్నేహభావంతో ఉండి వారికి ఆతిథ్యం చేశాడట. దేవుని పిల్లలైన వారికి, ఏమండి, పౌలు గారికి, పౌలుతో ఉన్నవారికి ఆతిథ్యం చేశాడట అండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఏం చెబుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వచనంలో ఒక మాట చెబుతున్నారండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరువకండి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అంటున్నాడు. చూసారా ఏమండి, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారట. మరి అలాంటి వారిలో అనాగరికులు లేరంటారా?
దేవదూతల కంటే దేవుడు పంపిన వారికి, దూత అనగా వర్తమానాన్ని మరోచు ఒక చోట నుండి, వర్తమానాన్ని దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుపోయే వాళ్ళని దూత అంటారండి. నిజంగా పౌలు లాంటి, లూకా లాంటి గొప్ప సేవకులకు ఆతిథ్యం చేశారండి ఎరుగకయే. మరి వారు తమ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. ఎవరైనా దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇస్తే ప్రతిఫలము పోగొట్టుకోరు అనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆతిథ్యము చేయ మరువకండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12:13 కూడా పౌలు గారు ఆతిథ్యమును గురించి మాట్లాడుతున్నారండి. రోమా పత్రిక 12:13 శ్రద్ధగా ఆతిథ్యం చేయటం కూడా దేవుని పిల్లలకు ఎలా చేయాలట? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. చూసారండి, శ్రద్ధగా చేయాలట. ఎందుకంటే తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అంటున్నాడు. చూడండి ఒకసారి 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఎంకను ఉపచారము చేయుచున్నందున తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. చూసారా? ఏమండి, ఎవరికైనా మనం సహాయం చేస్తే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మర్చిపోతారేమో మనల్ని, కానీ దేవునికి ఏదైనా చేస్తే, దేవుని పిల్లలకు మనం ఏదైనా చేస్తే దేవుడు మరిచిపోడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసిన కార్యాలను ఆయన మరిచిపోడు. ఆయన మరిచిపోకుండా మనం చేసిన పనులు ఏం చేస్తున్నాడు తెలుసా? గ్రంథములో రాసుకుంటున్నాడు. మనం చేసినటువంటి సత్క్రియలు, మనం చేసిన మంచి పనులన్నీ తన గ్రంథములో, జ్ఞాపకార్థ గ్రంథములో ఆయన వ్రాసుకుంటున్నాడని మనం బైబిల్లో చూస్తాం. దేవుని పిల్లలకు సహాయం చేస్తే మరువడండి దేవుడు, తగిన కాలంలో ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఏం చేశాడట? ఆ ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్థుడు కాడు, తగిన కాలంలో మీకు సహాయం చేస్తాడు. గనక దేవుని పిల్లలకు శ్రద్ధగా ఆతిథ్యము చేయండి అంటున్నాడండి. అనాగరికులైన ఆ ద్వీపవాసులు పౌలుకు ఆతిథ్యం చేశారు. ఇంకొక మంచి మాట మీకు చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 28:10 వారు చేసిన మరొక గొప్ప కార్యాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 28:10 మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము మరలా ఓడ ఎక్కి ఆ రోముకు వెళుతున్నప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఎంత మంచి మనసండి! ఆ ద్వీపంలో ఉన్నన్ని రోజులు వారిని చక్కగా చూసుకున్నారు, వారికి సహాయం చేశారు, వారితో స్నేహంగా ఉన్నారు, వారికి ఆతిథ్యం చేశారు. అంతేకాదు, ఇక్కడ చెప్పబడిన ఈ 10వచనంలో మాటలు చూస్తే అనేక సత్కారములతో వారికి మర్యాద చేశారటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు మర్యాద చేశారట, అనేక సత్కారములతో వారికి మర్యాద చేశారట. ఈరోజు మనుషులు ఎవరికి మర్యాద చేస్తారు? ఎవరైనా రక్త సంబంధులు, బంధువులు ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్లకు చేసే మర్యాద అంతా ఇంత కాదండి. చాలా కాలం తర్వాత వచ్చారండి అని చెప్పి వాళ్ళని హక్కును చేర్చుకొని ఈరోజు బంధువులైన వారికి, రక్త సంబంధులైన వారికి ఈరోజు మరి మర్యాద చేస్తున్నారు మనుషులు. కానీ దేవుని పిల్లలకు మర్యాద చేసేవారు ఈరోజు ఉన్నారా? దేవుని పిల్లలకు ప్రాధాన్యతనిచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఒక కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచారండి. ఒక కార్యక్రమానికి అక్కడికి వెళ్ళాం. మమ్మల్ని పిలిచిన వ్యక్తి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నాడో ఆఫీసులో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్కు పిలిచాడండి. ఆ ఫంక్షన్ జరుగుతుండగానే, ఇక్కడ వాక్య ప్రకటన జరుగుతుండగానే ఆ ఆఫీసులో ఉన్నవాళ్ళు వచ్చారు. వెంటనే ఆ మమ్మల్ని పిలిచిన ఆ ఇంటి వ్యక్తి, ఆ యజమాని వెంటనే ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని తనతో కూడా
డ్యూటీ చేసేవారిని, ఉద్యోగం చేసేవారిని వెంటనే ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు మంచి మర్యాద చేసి పంపిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఏమంటున్నాడో తెలుసా, మీరు వెళ్ళి అక్కడ బఫ్ సిస్టంలో నిలబడి మీరు భోజనం చేయండి, అందరితో కలిసి మీరు భోజనం చేయండి. తనతో ఉద్యోగం చేసేటటువంటి వారు వచ్చినప్పుడు ఇంట్లో చేర్చుకుని వాళ్ళకు చక్కగా మర్యాద చేశాడు, కానీ దేవుని పిల్లలైన వారిని మాత్రం విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని పిల్లలను హక్కును చేర్చుకొని వారికి సత్కారములు మర్యాదను మనం చేయగలిగితే ఎంత ప్రతిఫలం ఇస్తాడండి దేవుడు. ఆ సంగతి తెలియకనే దేవుని సేవకుల పట్ల మర్యాదగా నడుచుకోవడం లేదండి చాలామంది. వీళ్ళు మర్యాద చేయడమే కాకుండా మరి రోము నగరానికి వెళ్ళాలి, ఇంకా ఎన్నో రోజులు ప్రయాణం ఉంది కనుక వారికి ఇంకా కొన్ని వస్తువులు కావాలి అని గుర్తించిన ఆ ద్వీపవాసులు వారికి కావలసిన వస్తువులు తీసుకుని వచ్చి ఆ ఓడలో ఉంచారంటండి. ఎంత గొప్ప మంచి మనసండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక గొప్ప సేవకుడైన పౌలుకు వారు సహాయ సహకారాలు అందించారు. పౌలుకే కాదు, పౌలుతో ఉన్నవారికి కూడా వారు సహాయ సహకారాలు అందించారు. నిజంగా వారు అంత గొప్ప త్యాగాలు చేయటానికి గల కారణమేమిటో ఒక మాట నేను మీకు చెప్తాను. పౌలు ఎక్కడుంటే, పౌలు గారు ఎక్కడుంటే అక్కడ వాక్యం చెప్తాడండి. మరి ఆ మెలితే ద్వీపంలో ఉన్నప్పుడు పౌలు వారికి దేవుని గురించి చెప్పలేదా అంటే చెప్పాడండి, వాక్యం చెప్పాడు. అంతేకాదు, ఆ ద్వీపవాసుడైనటువంటి ఆ ముఖ్యుడు పుప్లి తండ్రి అనారోగ్యంతో ఉంటే అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడట. అంతేకాదు, ఆ ద్వీపంలో ఉన్నటువంటి రోగులు కూడా వచ్చి అతని ద్వారా స్వస్థత పొందుకున్నారు. వాళ్ళకు మంచి వాక్యాన్ని బోధించాడండి. పౌలు గారు ఎక్కడుంటే అక్కడ వాక్యం ప్రకటిస్తాడు. ఆ వాక్యాన్ని ప్రకటించబట్టే వాళ్ళలో గొప్ప మార్పు అండి. దేవుని సేవకులకు మనం సహాయం చేయాలి. వాళ్ళు ఇంకా ఈ సముద్రంలో కొన్ని రోజులు ప్రయాణం చేయవలసి ఉన్నది. వారికి కావలసిన వస్తువులు కూడా మనం వారికి ఇవ్వాలి అనుకొని ఆ ఓడలో ఒక ఓడను చూసుకొని రోమ్ నగరానికి వెళుతున్నప్పుడు పౌలుకు, పౌలుతో ఉన్నవారికి వారు ఎంతో సహాయం చేశారు. వారికి కావలసిన వస్తువులను తీసుకొచ్చి ఆ ఓడలో ఉంచారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అనాగరికులైన ఈరోజు వారు మనకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. వారిని చూసి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా, ఆపదలో ఉన్న దేవుని పిల్లలకు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని పిల్లలకు మనం సహాయ సహకారాలు అందించాలి. వారికి ఆతిథ్యము చేయాలి, వారికి మనం ఉపచారము చేయాలి, వారిని మన ఇంట చేర్చుకోవాలి, వారితో స్నేహభావంతో కలిసి ఉండాలి, వారికి కావలసినటువంటి వస్తువులను మనం ఇచ్చి వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించగలగాలి, వారిని ఆదుకోగలగాలి. ఇలా మనం చేయగలుగుతున్నామా? దేవుడు మనకు ఎంత చేశాడండి. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఈరోజు భూమి మీద మనకు బ్రతుకు లేదండి. ఆయన ఎంత మంచి గుణగణాలు కలిగిన దేవుడు, అంత మంచి వ్యక్తిత్వం ఉన్న దేవునికి మనం పిల్లలం కదా. ఆ మంచి మనసు మనలో కూడా ఉండాలి. క్రీస్తులో ఉన్న మంచి మనసు మనలో కూడా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆ ద్వీపవాసుల్లో క్రీస్తులో ఉన్న మనసు కనిపిస్తుంది. వారు అనాగరికులైన ఈరోజు మనకు ఆదర్శప్రాయులు. కాబట్టి అనాగరికులైన ఆ ద్వీపవాసులను గురించి తెలుసుకున్న మనం రాబోయే రోజుల్లో వారి వలె దేవుని పిల్లలకు సహాయ సహకారాలు అందించి దేవుని సేవ చేసేవారికి మనం చేయూతనిచ్చి సహకారం అందించి పరలోక రాజ్యంలో చోటు మనం సంపాదించుకోవాలి. బైబిల్లో వ్రాయబడిన మాట మనకు తెలుసు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని. జీవ గ్రంథంలో మన పేరుంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. బైబిల్ చెప్తుంది కదా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని. అగ్నిగుండంలో పడవేయబడను అని మనం చదువుతున్నాం. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఈ అనాగరికుల వలె దేవుని పిల్లలకు మనం సహాయ సహకారాలు అందించాలి. జీవ గ్రంథంలో మన పేరుంటేనే పరలోకంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఈ మాటలు విన్న దేవుని పిల్లలైన మీరంతా మంచి మనసుతో దేవుని కోసం ఉన్నతంగా మంచి కార్యాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అనాగరికులైన ఈ మనుషులు మనకు ఆదర్శప్రాయులని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజుల్లో మనం కూడా గొప్పగా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కార్యాలు చేద్దాం, పరలోకాన్ని మనం సొంతం చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాగరికులైన ఆ ద్వీపవాసులు నాయన ఈరోజు మాకు ఆదర్శప్రాయులుగా ఉన్నారు. వారి వలె నిన్ను నమ్మిన మేము కూడా మంచి మనసు కలిగి ఈ లోకంలో నీ పనిలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించి మేము కూడా అనేకమైన సత్కార్యములు సత్క్రియలు జరిగించి మీరున్న పరలోకాన్ని చేరుకునే భాగ్యమును అనుగ్రహించమని, ఈ మాటలు విన్న మీ పిల్లలందరినీ మీ కృపకు పాత్రులుగా చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.